రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు ఉద్దేశించిన 39-42 ఉత్తర్వులను రద్దు చేయాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అక్టోబర్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. రాష్ట్ర రైతు ఐకాసు చైర్మన్ ఆచార్య కోదండరాం సహా అన్ని పార్టీలకు సంబంధించిన రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే రెవెన్యూ గ్రామ రైతు సమన్వయ సమితులు అడ్డుకోవాలని నిపుణులు ప్రస్తావించారు. GO 39-42 వ్యతిరేకంగా అక్టోబర్ 3న గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. వద్దనుకుని రద్దు చేసినటువంటి వంశ పారంపర్యంగా వచ్చిన పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేస్తే మళ్ళీ అట్లాంటిదే ఒక నిరంకుశమైన వ్యవస్థను గ్రామంలో తయారు చేస్తున్నాం. ఇది అన్యాయం. భారత రాజ్యాంగాన్ని మనం పూర్తిగా కుప్పగూల్చేటువంటి ఒక ప్రయత్నం. దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మన అందరిపైన ఉంది. కాబట్టి అందరికీ కూడా ఆఖరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, GO 39ని రద్దు చేయాలి. దానికై అక్టోబర్ 3 నాడు నిరసన కార్యక్రమం. భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రీసర్వేను ప్రణాళికబద్ధంగా నిర్వహించడం ద్వారానే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిజంగా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే పునాదులు గట్టిగా ఉండాలి. పునాదులు అంటే రైతులే. భూమి రికార్డులు భూములకు అర్థం లాగా ఉండాలి. నేను అనేది ఏంటంటే, సర్వే జరగాలంటే 2 పనులు జరగాలి. ముందు కొత్త సర్వే చట్టం కావాలి. మన సర్వే చట్టం 100-150 ఏళ్ల కింద చట్టం. ఆ చట్టం కింద భూములు సర్వే సాధ్యం కాదుకోవాలి. భూముల సర్వే అంటే 5 రోజులు 10 రోజుల్లో జరిగిపోయే కార్యక్రమం కాదు. ఒక 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. రాజకీయ సంకల్పం కావాలి. ప్రతి వాళ్ళు దాంట్లో బాధ్యులు అయితేనే సాధ్యం అవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో నాకు చాలా మంది పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్థాయిలో 4 ఏళ్లు తిప్పలు పడితే కొంత భూమి సర్వేలకు కొలిక్ వచ్చాయి. ఈ సమితుల ఏర్పాటుపై రెవెన్యూ సంఘాలు స్పందించకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ 15 సెప్టెంబర్ రోజు నేను చదివి నవ్వినవి వచ్చిన యాక్చువల్లీ రాసిండ్రు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా భూముల రికార్డులు సవరణ కార్యక్రమం చేయబోతుందని ఇచ్చింది. అంటే 100 రోజుల కార్యక్రమం ప్రకటిస్తాడు. తెలంగాణలో 1 కోటి ఎకరాల కంటే ఎక్కువది, 90% ల్యాండ్ రికార్డు అప్డేట్ అయిపోయినారు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటన. తప్పుడు ప్రచారం, గోబుల్ ప్రొపగాండా. రకరకాల కార్యక్రమాలు వారానికి 15 రోజులకు ఒక కొత్తది వస్తూనే ఉంటుంది. మనం ఆ కొత్తది వచ్చే క్రమంలో పాత మర్చిపోతూ మనం వస్తున్నాం. ప్రభుత్వ రికార్డ్స్ అన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి. రేపటి నుండి జరగబోయేది ఏంటంటే, ఈ రికార్డ్స్ అన్ని కూడా టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో ఉండబోతున్నాయి. అది శ్రేయస్కరమా కాదా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వ ఏజెన్సీస్ ఏమైతాయి, ప్రభుత్వ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదు? దయచేసి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, సొసైటీస్కి సంబంధించిన అధికారులు కూడా మౌనం వీడండి అని చెప్పి వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి. అక్టోబర్ 10న జరిగే అసెంబ్లీ సమావేశంలో భూ ప్రక్షాళన, 39-42 జీవోలపై ఏమైనా చట్టం రూపకల్పన అంశం చర్చకొస్తే తాము ప్రతిఘటించాలని విపక్షాలు నిర్ణయించాయి.